ఎప్పుడూ విఫలం కాని బైబిల్ చట్టాలు. వీటిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ధ్యానించాలి. ఐశ్వర్యవంతులుగా ఉండాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. విజయం పొందుకోవాలంటే సేవ చేయాలి. నవ్వుతూ ఉండాలి అంటే ఇతరులను నవ్విస్తూ ఉండాలి. పేరు పొందుకోవాలి అంటే నిజాయితీగా ఉండాలి. నిన్ను నీవు నిరూపించుకోవాలి అంటే నమ్మకంగా ఉండాలి. నీ జీవితంలో ముందుండాలి అంటే వేకువనే లేవాలి. ఇతరులను మార్చాలి అనుకుంటే ముందు మనం మారాలి. మీరు గొప్పగా ఉండాలి అంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. బలం పొందుకోవాలి అంటే నిత్యము ప్రార్థించాలి. ఎక్కువగా పనిచేయాలి అనుకుంటే కొంచెముగా మాట్లాడాలి. మంచిగా బ్రతకాలి అంటే అందరినీ క్షమించాలి. మంచిగా మాట్లాడాలి అనుకుంటే కోపాన్ని అణుచుకోవాలి. మంచిగా నిద్రపోవాలి అంటే కష్టపడి పనిచేయాలి. మనం ప్రేమించబడాలి అంటే ముందు మనం ప్రేమించాలి. మంచి భర్తగా ఉండాలి అంటే భార్య మాట వినాలి. మంచి భార్యగా ఉండాలి అంటే భర్తకు లోబడి ఉండాలి. గౌరవించబడాలి అంటే నెమ్మదిగా సున్నితంగా ప్రవర్తించాలి. అపవాదిని బంధించాలి అనుకుంటే దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. విశ్వాసంలో ఎదగాలి అంటే నిత్యము దేవుని వాక్యమును ధ్యానించాలి. బైబిల్లో దేవుడు నియమించిన ఈ చట్టాలు ఏనాడూ విఫలం కాలేదు. కాబట్టి ఒక్కసారి మన జీవితాల్లో ఈ చట్టాలను పాటించి చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.